ఐపీఎస్ అధికారుల బదిలీ, రాష్ట్రంలో 9 మంది ఐపీఎస్ అధికారులు ప్రభుత్వం బదిలీ చేసింది. ఏపీ రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్పర్సన్గా ఉన్న అంజనా సిన్హాకు ఏపీఎస్పీ డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యతలు అప్పగించింది. విజయవాడ పోలీస్ కమిషనర్గా ఐజీ రాజశేఖర్ బాబు నియమించింది అన్నట్టు వార్తను హైలైట్ చేశారు. లేకపోతే రేషన్ బియ్యం అక్రమ రవాణాలో 5 ఐపీఎస్లు, రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాలో 5 ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ఆరోపించారు. ఇటీవల జరిగిన ధనికిరిలో కాకినాడలోనే 43,000 టన్నుల పీడిఎస్ బియ్యాన్ని సీజ్ చేసి సమగ్ర దర్యాప్తుకు ఆదేశించామని చెప్పారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఆ 5 పేర్లు ఏంటి అన్నటువంటిది బయటికి రావాలి. అలాగే వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారన్నటువంటిది చూడాలి. ఎందుకంటే మహిళా కమిషన్